టీడీఎస్ లో ఈ నెల 21వ తారీఖు రోజు మధ్యాహ్నం 4:10 కడవేరు గ్రామం నుంచి కామనీర్ గోపయ్య ఎదేస్ గోపాల్ 40 సంవత్సరాలు ఇతను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తన తల్లి కామనీర్ లక్ష్మి 65 సంవత్సరాలు ఆమెను తన చిన్నాయన కామనీని చంద్రమౌళి 60 సంవత్సరాలు ఇతను చంపినాడని ఫిర్యాదు చేసినాడు. ఆ రోజు ఎస్ఐ చేర్యాల మోహన్ బాబు కేసు నమోదు చేసి పరిశోధన గురించి సిఐ చేర్యాల శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు. ఎస్ఐ శ్రీనివాసరెడ్డి సిఐ గారు ఇద్దరు సంఘటన స్థలానికి వెళ్ళి అక్కడ శవ మృతదేహాలు శవను పరిశీలించి 15వ సంవత్సరంలో ఆ రోజు అక్కడ పంచనామా చేసి పోస్ట్ మార్టం జరుగుతుంది. మేము కూడా ఆ రోజు స్పాట్ కడవరి గ్రామానికి స్పాట్ జరిగింది. అందులో భాగంగా పరిశోధన భాగంగా నీరసన గురించి గమనిస్తుండగా నిన్న సాయంత్రం కడవేరు సర్పంచ్ భర్త అయిన కడవేరు స్వామి దగ్గరికి నేను మా అమ్మను మా వదినను చంపినానని చెప్పి అతను ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫ్యూజన్ చేయగా అతను ఏదైతే కామినేని చంద్రబాబు నేరస్తుడు మరియు స్వామి సిఏ ఎదురుగా నేను ప్రొడ్యూస్ చేశారు అతడిని అదుపులో తీసుకొని అతని దగ్గర అతన్ని విచారించగా అతని పేరు కామినేని చంద్రమౌళి 60 సంవత్సరాలు అతనిది ప్రాపర్ వచ్చేసి కడవేరు గ్రామము అగ్రికల్చర్ పనిచేస్తాడు. ఇతనికి వీరు గతము ముగ్గురు అన్నదమ్ములు అయితే వాళ్ళ పెద్దన్న రాముడు కామినేని రాముడు, రెండవ అన్న నాగభూషణం కామినేని నాగభూషణం, అతని భార్య లక్ష్మి, వీరిద్దరితో మాటలు లేవు. చిన్నప్పటి నుంచి ఈ యొక్క కామినేని లక్ష్మి మంత్రాలు చేస్తామని ఆయనకు ఒక అపనమ్మకము చంద్రమౌళికి ఏర్పడ్డది. పుట్టుకో ఉన్నప్పుడే ఆయనకు ఒక బర్రే చనిపోయింది చిన్నప్పుడే. తర్వాత పిల్లలు ముగ్గురు కొట్టులు కొట్టి చనిపోయారు. తర్వాత ఆయనకి ఇద్దరు పిల్లలు. అప్పటి నుంచి మనసులో పెట్టుకొని నాకు మా వదిననే నాకు మంత్రాలు చేస్తున్నదని చెప్పి నేను డాక్టర్లు చూపించుకున్నా, నాకు ఏమైతే లేదు, నాకు ఈ మధ్య కళ్ళు కూడా సరిగ్గా కనబడతలేవు, ఎక్కడ పోయినా కూడా ఏమైతే మా వదిననే నాకేమో మనసులో ఉందని చెప్పి గత 30 సంవత్సరాల నుంచి అతను మనసులో పెట్టుకొని మన 21వ తారీఖు రోజు మధ్యాహ్నం 2:15 మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య ఈ మృతస్థిరాలు కామినేని లక్ష్మి తన సొంత ఇంట్లో ఉండగా ఇతను గొడ్డలు తీసుకుపోయి ఆమె మెడ మీద గదవ కింద గొడ్డలతోనిగా చంపినాడు. ఆ తర్వాత అతను పారిపోయినాడు. అతన్ని నిన్న అదుపులోకి తీసుకొని అతను మా దగ్గర పోలీసు వారి దగ్గర సరెండర్ కాగా అతను అదుపులోకి తీసుకుని అతని దగ్గర నుంచి గొడ్డలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో అతన్ని ఈరోజు కోర్టులో హాజరుపడడం జరుగుతుంది. ముఖ్యంగా మంత్రాలు అనేది ఏం లేవు, అతను ఒక నమ్మకంతో అపనమ్మకంతో మా వదిన లక్ష్మి నాకేమో చేస్తుందని 30 సంవత్సరాలకు మంత్రులు పెట్టుకున్నాను. అట్లాగే 5 సంవత్సరాల క్రితం ఊళ్ళో కూడా గ్రామస్తులుగా కూడా పంచాయతీ జరిగింది. మాజీ సర్పంచ్ షైకు మాదిరి మా వదిననే నాకు ఏమో చేస్తున్నది, అందుకే నా సంసారం నిలబడతలేని ఉద్దేశంతో కావాలని వాళ్ళ వదినను ఇతని గొడ్డుతో చదివినప్పుడు. కాబట్టి ఎవరు కూడా మంత్రాలు ఉన్నవి యాక్చువల్లీ ఉండవు సైంటిఫిక్గా. ఇతనికి ఏమైనా సమస్య ఉంటే ఆ డాక్టర్ల దగ్గర హాస్పిటల్ దగ్గర పోయి చూపించుకోవాలి, కానీ ఇతను చెప్పేదాన్ని ఎంఆర్ఐ దగ్గర డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి ఏం కాలేదని ఒక అపనమ్మకంతో వాళ్ళ వదిలేని చంపారు. కాబట్టి అతను ఈరోజు నిన్న అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరుపడటం జరుగుతుంది. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.